నా నాన్న. అమ్మ రాణి, మీరేం దిగులు పడకండి. నేను ఆవిడతో ఒక విషయం అడగాలి. ఆ విషయం అడిగితే చాలు, నాకు మనశ్శాంతిగా ఉంటుంది. నాకు తన అడ్రస్ తెలియదమ్మా, కానీ ఊరు తెలుసు. ఆవిడ భర్త పేరు చెప్తే ఎవరైనా చెప్తారు. ఆ జయదేవ్ ఎంతో పాపులర్ సింగర్. ఆ దుర్మార్గుడు గురించి మాట్లాడితేనే నాకు ఒళ్ళు మండుతోంది. నువ్వు అలా మాట్లాడకమ్మా. ఒకప్పుడు సినిమా రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన గొప్ప గాయకుడు. ఇప్పుడు ఏమీ లేని అనామకుడు, అంతేనా? ఒకరికి ద్రోహం చేసిన వాళ్ళ గతి ఇంతే. అది నాకు తెలీదమ్మా, కానీ నువ్వు అతను చూసినప్పుడు అతను ద్వేషించుకో. ఎవరినని ఏం ప్రయోజనం? అంతా నా తలరాత. ఇంకా వాళ్ళ మీద ఎందుకు నన్న జాలి చూపిస్తున్నారు? ఎంత మంచి మనసుని మిమ్మల్ని వాళ్ళు బాధ పెట్టారు. అలా మాట్లాడటం తప్పమ్మా. ఇలా చూడు, తనకే నాకు సవాలక్ష ఉండొచ్చు, కానీ తను నీకన్న తల్లి. లేదు, ఆవిడ నాకు తల్లి కాదు, శత్రువు. రాణి, నాకు తల్లి తండ్రి గురువు అన్ని ఒక్కరే. ఆ ఒక్కరు మీరే, మీరు మాత్రమే నాన్న. సరే, అదలా ఉంచు. నువ్వు మీ అమ్మని కలవడానికి ఎప్పుడు వెళ్తున్నావు? మీరు వెళ్ళమంటే ఇప్పుడే బయలుదేరతాను. ఇప్పుడు వద్దమ్మా, ఇప్పుడు వెళ్తే రాత్రి బాగా లేట్ అవుతుంది. రేపు ఉదయమే వెళ్ళు, కార్ తీసుకుని వెళ్ళు. మీరు చెప్పిన ఊరు ఇదేనమ్మా. ఎవరి దగ్గరైనా అడ్రస్ కనుక్కోండి. పాటలు పాడే జయదేవ్ గారు వీళ్ళు ఎక్కడుందండి? ఎవరు వీళ్ళు? మీరెక్కడి నుంచి వస్తున్నారు? మేము చాలా దూరం నుంచి వస్తున్నాం. అతని ఇల్లు ఎక్కడుందో కాస్త చెప్పగలరా? చెప్పినా మీరు వెతికి పట్టుకోలేరు. అన్నా, మీరు ఆమెతో వెళ్ళి ఇల్లు చూపించారండి. వీళ్ళకి ఇల్లు చూపించేస్తానో ఏంటి? తర్వాత తాగుతానులే. రండి, కూర్చోండి. అలాగేనండి. ఇప్పుడే పేపర్లు చదివాను, నాకు వాహన యోగం ఉందని. ఎన్నగా వెళ్ళండి, నేను చెప్తాను. జయదేవ్ గారు ఇప్పుడు ఎక్కడా కచేరీలు చేయటం లేదండి, ట్యూషన్లో చెప్పట్లేదండి, ఇంట్లో బాగోట్లేదు కదా. ఆ రోజుల్లో ఎన్ని సినిమాల్లో ఎన్ని డ్రామాల్లో పాడిన గొప్ప గాయకుడు. మీరు ఎన్నైనా చెప్పండి, ఆ రోజు సినిమా పాటలకి ఈ రోజు సినిమా పాటలకి సంబంధమే లేదండి. ఆయన ఆరోగ్యం పాడిన దగ్గర నుంచి ఆయన చేతి ఎవరూ పాడించట్లేదండి. కళాకారుల జీవితం ఎప్పుడూ ఇంతేనండి. ఆ ఆడది ఎప్పుడైతే ఆయన దగ్గర చేరిందో ఆయన జీవితమే నాశనమైందండి. ఆయన ఆరోగ్యం దెబ్బతింది. కళ్ళ కపటం లేని మనిషి ఆయన అనుకుని ఏం ప్రయోజనం లేదండి. పాపం ఆయనకేమీ తెలియదండి. ఆరేడు నెలల క్రితం టీవీలో చూశాను. పాపం ఆయనకి దగ్గు ఎక్కువ అవటం వల్ల సరిగ్గా పాడలేకపోయాడు. కానీ ఆ రోజుల్లో ఆయన పాడిన పాటలన్నీ ప్రతి ఒక్కరూ పాడుకునేవారు. కానీ ఇప్పుడు పాడిన పాటల్లో శృతి లేదు, తాళం లేదు. ఇప్పుడు ఈ పాట జయదేవ్ గారే పాడారని మీరు చెప్పినా కూడా మీ మాట అసలు ఎవరూ నమ్మరండి. ఒకరోజు మా పక్కింటి టీవీలో ప్రోగ్రాం చూస్తున్నప్పుడు వాళ్ళ ఆవిడ ఒకటే ఏడుపు. పూర్తిగా ఆయన గురించి తెలిసిన వాళ్ళు తట్టుకోలేరు, చాలా బాధపడతారు. ఇంకా చాలా దూరం వెళ్ళాలా? వచ్చేసాం, దగ్గరలోనే ఉన్నాం. కానీ ఇంటి దాకా కారులో వెళ్ళటానికి వీలు పడదు. ఇక్కడే ఆఫ్ చేయి, దిగండి. చూడమ్మా, ఈ వంతెన దాటి అటుపక్క వెళ్ళాలి, నడుస్తారు కదా. మూర్తి సార్, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళొచ్చేస్తాను. ఒంటరిగా వెళ్తారా? ఒంటరిగా కాదు, నేను వెళ్తాను కదా. మీరేం దిగులు పడకండి, చిట్టుకేసే లోపల తిరిగి వచ్చేస్తాం. మీరు రండమ్మా.